हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल टेक विद चंदीप टेक न्यूज़ नंबर 13 की स्वागतम फर्स्ट వచ్చేసి పోకో నుంచి పోకో M3 స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ మన దేశంలో ఫిబ్రవరి 9వ తేదీన జరిగింది ఆ ఒక్క సేల్ లోనే 1.5 లక్షల యూనిట్లు విక్రయించినట్లు కంపెనీ ప్రకటించింది ఈ ఫోన్ మన దేశంలో ఫిబ్రవరి 2వ తేదీన లాంచ్ అయ్యింది ఈ ఫోన్ మన దేశంలో తక్కువ ధరలోనే లాంచ్ అయ్యింది దాదాపు 30 లక్షల మంది వినియోగదారులు ఈ ఫోన్ కొనడానికి ఆసక్తి చూపించారని పోకో తెలిపింది ఈ ఫోన్ సేల్ మళ్ళీ ఫిబ్రవరి 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది ఇందులో రెండు స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి అన్ని 6GB RAM ప్లస్ 64GB స్టోరేజ్ వేరియంట్లు అమ్ముడుపోయాయి అనుకున్న దాదాపు 165 కోట్లను షోమీ మొదటి సేల్ లోనే సంపాదించుకోవచ్చు 6GB RAM ప్లస్ 128GB స్టోరేజ్ వేరియంట్ కూడా సేల్ లో ఉంది కాబట్టి ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉంది కేవలం సెకండ్ల వ్యవధిలోనే ఈ సేల్ పూర్తయింది సో ఇంకా పోకో M3 మొబైల్ ఫోన్స్ కొనాలనుకునే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ సేల్ ఫిబ్రవరి 16వ తేదీ నుండి అప్పుడు ఒకసారి మీరు ట్రై చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ షోమీ గురించి ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షోమీ తన కొత్త టీవీని లాంచ్ చేసింది దీని సైజ్ ఏకంగా 75 అంగుళాలు కావడం విశేషం QLED 4K డిస్ప్లేను ఇందులో అందించారు ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ పై ఈ టీవీ పనిచేస్తుంది ఇందులో 7 లక్షల వరకు సినిమాలు 5000 వరకు యాప్స్ కు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా యాక్సెస్ ఉంది ఇందులో ఉన్న స్మార్ట్ రిమోట్ ద్వారా నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ను యాక్సెస్ చేయవచ్చు ఇందులో బిల్డ్ ఇన్ మైక్రోఫోన్ కూడా అందించారు దీని ద్వారా గూగుల్ అసిస్టెంట్ అమెజాన్ అలెక్సా ను కూడా యాక్సెస్ చేయవచ్చు దీని ధరను 1299 యూరోలుగా సుమారు 1,14,300 నిర్ణయించారు దీనికి సంబంధించిన మొదటి సేల్ 2021 మార్చిలో జరగనుంది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దీని సేల్ జరగనుంది మొదటి రోజు 999 యూరోలకే సుమారు 87,900 దీన్ని విక్రయించనున్నారు మన దేశంలో ఈ టీవీ ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియలేదు నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 10 సిరీస్ ఫోన్లు మన దేశంలో మార్చిలో లాంచ్ కానున్నాయి ఈ విషయాన్ని షౌమీ అధికారికంగా ప్రకటించింది రెడ్మీ నోట్ 9 సిరీస్ ను రెడ్మీ నోట్ 9 సిరీస్ కు తర్వాత వర్షన్ గా ఈ ఫోన్ లాంచ్ కానున్నాయి రెడ్మీ నోట్ 10 ప్రోలతో పాటు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ రెడ్మీ నోట్ 10 ఎస్ లను కూడా షోమీ లాంచ్ చేయనుందని తెలుస్తుంది ఇందులో మంచి కెమెరాలు ఎక్కువ రిఫ్రిజిరేట్ ఉన్న డిస్ప్లేలు ఉండనున్నాయని షోమీ టీజ్ చేసింది దీనికి సంబంధించిన మైక్రో సైట్ ను కూడా షోమీ తన అధికారిక వెబ్సైట్ లో ఉంచింది ఇందులో దీనికి సంబంధించిన వీడియో టీజర్ కూడా చూడవచ్చు రెడ్మీ నోట్ 9 మోడళ్ల కంటే మంచి కెమెరాలు ఇందులో ఉండనున్నాయని ఈ వీడియోలోనే కంపెనీ టీజ్ చేసింది దీంతో పాటు అమెజాన్ కూడా రెడ్మీ నోట్ 10 సిరీస్ ఫోన్ల కోసం ప్రత్యేక ల్యాండింగ్ పేజ్ ని రూపొందించింది దీన్ని బట్టి ఫోన్లు అమెజాన్ లో అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది మొదటగా ఈ ఫోన్లు ఫిబ్రవరిలోనే లాంచ్ అవుతాయని వార్తలు వచ్చాయి అయితే వీటి లాంచ్ ను మార్చిలో నిర్వహించనున్నట్లు షోమీ ప్రకటించింది దీనికి సంబంధించిన ఖచ్చితమైన లాంచ్ తేదీని మాత్రం తెలపలేదు నెక్స్ట్ వచ్చేసి నోకియా నుంచి నోకియా 3.4 5.4 స్మార్ట్ ఫోన్లతో పాటు పవర్ ఇయర్ బడ్స్ లైట్ ను కూడా మన దేశంలో లాంచ్ చేసింది ఒకసారి పూర్తిగా చార్జ్ పెడితే ఏకంగా 35 గంటల ప్లే బ్యాక్ వీటితో లభిస్తుందని కంపెనీ అంటుంది వీటిని నోకియా గత ఏడాది సెప్టెంబర్ లోనే గ్లోబల్ లాంచ్ చేసింది IFA 2019 లో లాంచ్ చేసిన నోకియా పవర్ బడ్స్ కు లైట్ వర్షన్ గా ఇవి లాంచ్ అయ్యాయి వీటి ధరను మన దేశంలో 3599 గా నిర్ణయించారు చార్కోల్ స్నో రంగుల్లో వీటిని కొనుగోలు చేయవచ్చు అమెజాన్ నోకియా ఇండియా వెబ్సైట్ లో ఫిబ్రవరి 17వ తేదీ నుంచి వీటి సేల్ ప్రారంభం కానుంది ఫిబ్రవరి 19వ తేదీ వరకు నోకియా 3.4 ప్రీ బుకింగ్ చేసుకుంటే ఈ పవర్ ఇయర్ బడ్స్ లైట్ పై 1600 డిస్కౌంట్ లభించనుంది ఇందులో 6mm గ్రఫీర్ ఆడియో డ్రైవర్స్ అందించారు IPX7 వాటర్ రెసిస్టెంట్ బిల్డ్ కూడా అందుబాటులో ఉంది 1 మీటర్ లోతు నీటిలో గంట పాటు వీటిని ఉంచినా కూడా ఏమీ కాదన్నమాట బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ స్టోరేజ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది ఇక డిజైన్ విషయానికి వస్తే ఇందులో ఎర్గనామిక్ డిజైన్ అందించారు అడ్జస్ట్ చేసుకోవడానికి వీలైన ఇయర్ టిప్స్ ను కూడా అందులో అందించారు నెక్స్ట్ వచ్చేసి D2H డిష్ టీవీ నుంచి డిష్ టీవీ యాజమాన్యంలో పనిచేస్తున్న D2H ఆపరేటర్ ఇప్పుడు తన ప్లాట్ఫామ్ లో లభించే అన్ని సెట్అప్ బాక్సులపై 5 ఏళ్ల వారంటీని అందించడం ప్రారంభించింది ఇంతకు ముందు భారతదేశంలో సెటప్ బాక్స్ వారంటీ పరంగా ఉత్తమ డిటిహెచ్ ఆపరేటర్ గా డిష్ టీవీ మొదటి స్థానంలో ఉంది డిష్ టీవీ ఇప్పటికి కొన్ని కొత్త పథకాలతో కొనసాగుతూ తన STB లపై 3 సంవత్సరాల వారంటీని అందిస్తుండగా D2H ఆపరేటర్ తన సెటప్ బాక్సులపై 5 ఏళ్ల వారంటీని అందిస్తూ పరిశ్రమలో మొదటగా నిలిచింది సో ఎవరైనా D2H సెటప్ బాక్సెస్ కనుక వాడితే చూసుకోండి వాళ్ళకి 5 ఇయర్స్ వారంటీ అనేది D2H డిష్ టీవీ వాళ్ళు ఇస్తున్నారనమాట ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మైక్రోమాక్స్ నుంచి మైక్రోమాక్స్ గత ఏడాది మైక్రోమాక్స్ ఇన్ 1B మోడల్ ను లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసింది త్వరలోనే మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 కు ఆండ్రాయిడ్ 11 అప్డేట్ తీసుకురానున్నట్లు సహా వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ ప్రకటించారు మైక్రోమాక్స్ 5G ఫోన్ అతి త్వరలో భారతదేశంలోకి తీసుకుని వస్తారన్నట్లు రాహుల్ శర్మ వినియోగదారులతో మాట్లాడిన వీడియో సోషల్ లో వెల్లడించారు యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి మైక్రోమాక్స్ ఇన్ 1B కోసం సాఫ్ట్వేర్ అప్డేట్
ను కూడా అందించనున్నట్లు వీడియోలో హైలైట్ చేశారు. 11 నిమిషాల వీడియో సెషన్ లో భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుతూ మైక్రోమాక్స్ 5G ని ప్రస్తావించారు. బెంగళూరు R&D సెంటర్ లో 5G కోసం ఇంజనీర్లు పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు తీసుకువస్తారో లేదో అనే స్పష్టత లేదు. గతేడాది డిసెంబర్ లో జరిగిన వీడియో సెషన్ లో రాహుల్ శర్మ 6GB RAM అధిక డిస్‌ప్లే రిజల్యూషన్ రేట్ లిక్విడ్ కూలింగ్ గల సాఫ్ట్‌వేర్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇంకా ఆ మోడల్ ని అధికారికంగా కంపెనీ ప్రకటించలేదు. ఆ ఫీచర్స్ ని మైక్రోమాక్స్ 5G ఫోన్ తో తీసుకొని రానున్నట్లు సమాచారం. స్మార్ట్ ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను బెంగళూరులో అభివృద్ధి చేస్తున్నట్లు రాహుల్ తెలిపారు. నెక్స్ట్ వచ్చేసి కూ అనే అప్లికేషన్ గురించి ఐ ఆమ్ నౌ అండ్ కూ అని కేంద్రం వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ఒక ట్వీట్ పెట్టారు. కూ అనేది ఇండియన్ ట్విట్టర్, మనం సొంతంగా డెవలప్ చేసుకున్నది, మేడ్ ఇన్ ఇండియా. అయితే ట్విట్టర్ ఎంత శక్తివంతమైనదో చూడండి. కూలో చేరిన సంగతి కూడా మంత్రి గారు మళ్లీ ట్విట్టర్ లోనే పెట్టవలసి వచ్చింది. ఆయనతో పాటు కేంద్రం ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ కూలో అకౌంట్ తెరిచారు. కొన్ని ప్రభుత్వ విభాగాలు కూడా కూలోకి చేరాయి. కూలో ప్రత్యేకతలకు మళ్లీ వద్దాం. అసలు ట్విట్టర్ కు పోటీగా కూను మన ప్రభుత్వం ఎందుకు వృద్ధి చేసింది? డిజగ్రీమెంట్ ఒప్పందాలకు అనంగీకారం. ట్విట్టర్ ఏం చేస్తే అది చెల్లుబాటు అవడం భారత్ కే కాదు ప్రపంచంలోని దేశాధినేతలకు ఇబ్బందికరమైన పరిస్థితుల్ని తెచ్చిపెడుతోంది. సోషల్ మీడియాలో అత్యంత శక్తివంతమైన మైక్రో బ్లాగ్ ప్లాట్ఫామ్ అయిన ట్విట్టర్ ఏకఛత్రాధిపత్యంగా ప్రదర్శిస్తూ హద్దులు మీరుతోందన్న విమర్శలు ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ని బ్యాన్ చేశాక ఎక్కువయ్యాయి. సో మన ఇండియా వాళ్ళు ట్విట్టర్ కి పోటీగా కూ అనే అప్లికేషన్ ని తయారు చేశారన్నమాట. ట్విట్టర్ కి పోటీగా ఓపెన్ చేశారు. ఇది ప్లే స్టోర్ లో ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయొచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవకండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను మీకు రిప్లై ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.